పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేటి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరించాలంటూ జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో ఉండేటువంటి షెడ్యూల్ను సిద్ధం చేశారు. ఒక్కో ప్రజాప్రతినిధి 2 రోజుల పాటు కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి వచ్చేటువంటి అభ్యర్థనలు సూచనలు స్వయంగా స్వీకరిస్తారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలో తేదీల వారీగా అందుబాటులో ఉండనున్న జనసేన ప్రజాప్రతినిధుల వివరాలను పార్టీ కార్యాలయం వెల్లడించింది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేటి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారంటూ జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో ఉండేటువంటి షెడ్యూల్ను సిద్ధం చేశారు. ఒక్కో ప్రజాప్రతినిధి 2 రోజుల పాటు కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి వచ్చేటువంటి అభ్యర్థనలు సూచనలు స్వయంగా స్వీకరిస్తారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలో తేదీల వారీగా అందుబాటులో ఉండనున్న జనసేన ప్రజాప్రతినిధుల వివరాలను పార్టీ కార్యాలయం వెల్లడించింది.